మేము పనిచేసుకుంటూ పోతుంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న పిసిసి అధ్యక్షుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు నేను మీకు చూపెట్టబోతా ఉన్నా. అన్నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట ప్రెస్ మీట్లో నేను మీ ముందు ఇప్పుడు ప్లే చేస్తాను. దయచేసి మీరు ముందు వినండి, ఆ తర్వాత మిగతా విషయం కూడా మీకు సావధానంగా చెప్తాను. వినబడుతుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన మాట మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాట. ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాట. ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మాట. ఇక ఇది వాళ్ళ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడిన మాట. ఇది మీరు మూడు వీడియోలు చూసినారు, ఒకదానిలోనేమో ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని లైవ్లు కట్ అవుతాయి అనుకుంటే కట్ చేసుకోండి, ఒకదానిలోనేమో ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. మెగా ఇంజనీరింగ్ అనేది ఒక మాఫియా లాంటి సంస్థ, దీనిలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలాగా తయారైండు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కొన్ని దుర్మార్గమైన అరాచకమైన పనులు చేస్తుండని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళతో పోల్చి అంత అరాచకం జరుగుతుంది తెలంగాణలో అని మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ముఖ్యమంత్రి అయినాక ఏమైనా మారిందా అంటే అప్పుడు కూడా అదే వైఖరి, ఇప్పుడే మీరు చూసినారు వీడియోలో స్పష్టంగా చెప్పాడు. కమిషన్ల కోసమే మెగా కంపెనీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కమిషన్ల కోసమే అని మాట్లాడింది మేము కాదు, ఇదే రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళ జగ్గారెడ్డి వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళ జగ్గారెడ్డి గారి భార్య టీఎస్ఐఎస్సి చైర్మను, ఆయన మాట్లాడిన మాట ఇది కంపెనీ కాదు మాఫియా అనే మాట మాట్లాడినాడు. సరే, మా ప్రభుత్వం పోయిన డిసెంబర్లో పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మరి మేము అనుకున్నాం ఏ కంపెనీనైతే మాఫియా అన్నారో, ఏ కంపెనీనైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారి వీడియోలు కూడా ఉన్నాయి, ఆ కంపెనీని ఎట్లా మూతులు తిట్టినో చూపెట్టమంటే మీరు చూపెడతారు, కానీ మీరు చూపెట్టలేరు, చాలామందికి మీకు అవస్థలు ఉన్నాయి మాకు తెలుసు. అయితే ఇక్కడ సమస్యలా ఏంది అంటే ఏ కంపెనీనైతే దూషించినరో, ఏ కంపెనీ అయితే ఆంధ్రా కాంట్రాక్టర్ అన్నారో, ఏ కంపెనీ అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో, ఏ కంపెనీని అయితే నానా బూతులు తిట్టినారో, ఆ కంపెనీని మేము అన్నాడు వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ మేము కొన్ని సూటి ప్రశ్నలు అడిగినాం. సుంకిశాల ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి 50 ఏళ్ల పాటు హైదరాబాద్కి తాగునీటి ఇబ్బంది ఎద్దడి లేకుండా ఉండడానికి కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టులోంచి సుంకిశాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసి మనం ఏదైతే నీటిని హైదరాబాద్ తీసుకొని రావాలనుకుని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించినాము. ఆ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, ఒక ఫుల్ టైం మున్సిపల్ మంత్రి లేకపోవడం వల్ల, ఆజమాయిషీ లేకపోవడం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల, కాంట్రాక్టర్ యొక్క క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రమాదం జరిగింది, పెను ప్రమాదం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం చాలా రోజులు దాచిపెట్టింది. ముఖ్యమంత్రి అమెరికా పోతున్నాను దాచిపెట్టినరా నేను అప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, ఎందుకు దాస్తున్నారు, మీకేం దాయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ చేయండి,
దగ్గర దగ్గర 75-80 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఉత్తరాయణ బూడిదలో పోసిన పన్నీర్ అయింది, వెంటనే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేసిన. మరి దాని మీద ఏదో 4 అధికారులను సస్పెండ్ చేసి ఒక కమిటీ ఏదో వేసినారు. ఆ రోజు మేము డిమాండ్ చేసినాం, బ్లాక్ లిస్ట్ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, వాళ్ళ కాళేశ్వరంలో మేడిగడ్డలో ఆడొక పర్రె పడితేనేమో రాహుల్ గాంధీ వచ్చి హడావుడి చేసి మరి ఆగమాగం చేసి ఒక అంతర్జాతీయ ప్రమాదం మీద జరిగిపోయినట్టు మరి పెద్ద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కథకథ చేసిన 100,000 కోట్లు బుగ్గిపాలైందని మాట్లాడినారు కదా. మరి కళ్ళ ముందర 80 కోట్ల సంపద కూలిపోతుంటే, ఆ ఇంటేక్ వేలు కూలిపోతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని డిమాండ్ చేసినాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసినారు, 4 అధికారులను సస్పెండ్ చేసినారు. మరి ఈరోజు పేపర్లో వార్త వచ్చింది, ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారి కుటుంబం నడిపే పేపర్, దాని పేరు వెలుగు. వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త ఇది. వార్తలో చాలా స్పష్టంగా చాలా డీటెయిల్గా రాసింది, వాళ్ళు ఏం చిన్నగా రాయలేదు, చాలా పెద్దగా రాసింది. సుంకిశాల కాంట్రాక్టర్పై చర్యలు ఏవి రాయడంలో చాలా ఇంట్రెస్టింగ్ ఏం రాసినారంటే, వీళ్ళు కొద్దిగా చదివి వినిపిస్తాను, వినండి దయచేసి. కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక, ఇది మెయిన్ సబ్ హెడింగ్. మేము ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసినామో ఈ కాంట్రాక్ట్ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, మెగా ఇంజనీరింగ్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక అంటూ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం వివేక్ గారి పేపర్లో ఈరోజు పతాక శీర్షికలో రాసిన వార్త. నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు, ఇక మరి ముఖ్యమంత్రిని అంటే బాగుండదు అనుకున్నాడేమో, ఉన్నతాధికారుల మీదకి నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకోలే, నామమాత్రంగా 4 అధికారుల సస్పెన్షన్, సాగర్ నీటి మట్టం తగ్గితేనే రిపేర్లకు ఛాన్సు, అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు, వెలుగు పత్రిక ఈరోజు వార్త. ఇంకా వివరంగా ఏమైనా మీకు కావాలంటే కాపీస్ కూడా నేను ఇస్తాను, దయచేసి చదువుకోండి. ఇదేమీ మాకు సంబంధించిన పత్రిక కాదు, మాకు తెలిసిన వాళ్ళది కాదు, ఇంకోటి కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళ పత్రికలో వచ్చిన వార్త. నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు నిజంగానే, మీరు మున్సిపల్ మంత్రి కూడా మీరే, ముఖ్యమంత్రి మీరే, ఏ కంపెనీనైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలిచినావో ఆ కంపెనీ మీద మేము చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం. ప్రధాన ప్రతిపక్షంగా వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టు అని అడిగినాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలే, ఏదో డిపార్ట్మెంట్ కమిటీ వేసినావు, కానీ వాళ్ళు కూడా ఏం చెప్పినారు, ఖచ్చితంగా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలను. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే, ఇవాళ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈస్ట్ ఇండియా కంపెనీ, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క రాఘవ కంపెనీ, రెండు కంపెనీలు కలిసి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వనికే కేసీఆర్ గారు శ్రీశైలం నుంచి ఒక కార్యక్రమాన్ని, ఒక డిజైన్ రూపొందిస్తే దాన్ని మార్చి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని వేరే పేరు పెట్టి 2 లక్షల ఎకరాలు నాయకట్టును 100,000 ఎకరాలకు తగ్గించి 4,350 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 4,350 కోట్ల టెండరు ఎవరికి అప్పచెప్పినావు నువ్వు? ఏ సంస్థనైతే ఇవాళ బ్లాక్ లిస్టు చేయాలని చెప్పి అధికారులు రిపోర్ట్ ఇచ్చినరో ఆ సంస్థకు ఒక ప్యాకేజీ, ఇంకో సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నాను, మీ అధికారులు, నీ కింద పనిచేసే అధికారులు, నీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లోని హెచ్ఎండబ్ల్యూస్ అధికారులు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయమని చెప్తున్నారు. నువ్వు ఈ సుంకిశాల ఘటనలో మెగాను బ్లాక్ లిస్ట్ చేయాలి, రెండోది వెంటనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రద్దు చేయాలి. ఎందుకు? ఇట్లాంటి సంస్థ ఏదైతే నాణ్యతా లోపాలతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సంపద దుర్వినియోగం కావడానికి కారణమైందో, ఆ కంపెనీకి, ఏ కంపెనీనైతే నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు, ఏ కంపెనీనైతే నీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాఫియా అన్నాడో, వాళ్ళకి ఇవ్వడం వెనకాల ఉద్దేశం ఏందో ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ మీకు, 4,350 కోట్లు ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, నిన్నగాక మొన్ననే సిఓటీలో ఆమోదం చెప్పారు. నేను ఆ ఈఎన్సీ గారు కూడా ఫోన్ చేసిన, అడిగిన, ఏమండి ఈఎన్సీ గారు, మరి పెద్ద పెద్ద సంస్థలు, ప్రపంచంలోనే పేరెనిక కలిగిన సంస్థలు, ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ డిస్క్వాలిఫైడ్ అట, ఎల్ఎన్టీ ఆ పనిచేసేందుకు పనికిరాదట, ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇవన్నీ కూడా మెగా